नमस्ते वेलकम टू हेलो डॉक्टर रोम्मु कैंसर नु तोली दशलो एला गुर्तिंचाली ब्रेस्ट कैंसर स्क्रीनिंग टेस्ट लु ए वयसुलो अवसरं 3D मेमोग्राम एवरिकि अवसरं उंटुंदि ब्रेस्ट कैंसर कु आधुनिक चिकित्सा विधानालपै ओमेगा हास्पिटल सर्जिकल आंकोलॉजिस्ट डॉक्टर सीहेच मोहन वंशी गारु मनतो पाटु उन्नारु वारिनि अडिगि मरिनि विवरालु तेलुसुकुंदां नमस्ते सर वेरी गुड मैडम सर చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే వణికిపోతూ ఉంటారు అసలు రాకముందే చాలా మందికి భయం ఎక్కువ ఉంటుంది సో అవగాహన ఎక్కువ కల్పించుకోవాలన్న ఇది కూడా ఉంటుంది సో అసలు ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్ గా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం అలాగే పురుషుల్లో కూడా చాలా రేర్ గా చూస్తుంటాం పురుషుల్లో కూడా వస్తుంటుంది చాలా మందిలో అనుమానం ఉంటుంది పురుషుల్లో వస్తుందా పురుషుల్లో కూడా వస్తుంటుంది బట్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పురుషుల్లో చాలా తక్కువ ఉంటుంది స్త్రీలలో ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి 80 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు ఒక ఏరియాలో 100 మంది ఉంటే వారిలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఖచ్చితంగా ఉంటుంది సో వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పిల్లలు లేని స్త్రీలలో నల్లి పారసమ్యంలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి లేట్ గా ఫస్ట్ చైల్డ్ పుడితే అంటే మొదటి కానుపు 30 సంవత్సరాల తర్వాత గనక ఉన్నట్టయితే ఈ మధ్య కాలంలో అర్బన్ ఏరియాస్ లో ఎడ్యుకేషన్ మీద తర్వాత జాబ్ కెరీర్ కెరీర్ లో ప్రమోషన్స్ వీటి మీద కాన్సంట్రేట్ చేస్తూ చాలా మంది స్త్రీలు ఈ ఫస్ట్ చైల్డ్ బర్త్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారు 30 ఇయర్స్ తర్వాత గనక ఫస్ట్ చైల్డ్ బర్త్ గనక కలిగినట్టయితే వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కాదు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా దగ్గర ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ తల్లి సోదరి సోదరుడు వీళ్ళలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే వీరికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఒబిసిటీ అంటే ఊబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళలోనూ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే అదే స్త్రీలో రెండో సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అర్బన్ ఉమెన్ పట్టణ ప్రాంతంలోని ప్రజల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్ గా పెరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలు ఇవేనన్నమాట ఊబకాయము డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎడ్యుకేషన్ కెరీర్ లేట్ గా మ్యారేజ్ చేసుకోవటం గ్రామీణ ప్రాంతాలతో పోల్చినట్టయితే పట్టణ ప్రాంతంలోని స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ప్రతి సంవత్సరం 100,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ అవుతారని అంచనా వేస్తున్నారు భారతదేశంలోనే అలాగే ఈ రొమ్ము క్యాన్సర్ ను తొలి దశలో ఎలా గుర్తించొచ్చు డాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందుగా గుర్తించాలంటే రెండు రకాలు ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాల మీద స్త్రీలు వారికిగా వారికి అవగాహన పెంచుకోవటం ఫస్ట్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ ని ముందుగా గుర్తించడం ఎలా మూడు ఆర్మ్స్ ఉన్నాయి స్క్రీనింగ్ లో ఒకటి వారికిగా వారు వారి శరీరం మీద అవగాహన పెంచుకోవటం అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ రైట్ బ్రెస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తోను ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ తో ఈ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ తో టిప్స్ ఆఫ్ ద ఫింగర్ తో కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ తో వారికిగా వారు పరీక్ష చేసుకోవటం లెఫ్ట్ చేసిన రైట్ హ్యాండ్ తోను ఇలా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ తో పరీక్ష చేసుకోవాలి ప్రిఫరబులీ ఏ వీక్ ఆఫ్టర్ దేర్ పీరియడ్స్ పీరియడ్స్ అయిపోయిన ఒక 1 వీక్ తర్వాత ఎందుకంటే అప్పుడు బ్రెస్ మోస్ట్ సపల్ గా ఉంటాయి స్నానం చేస్తున్నప్పుడు సోప్ రాసుకున్నాక ఎందుకంటే సోప్ తో రాసుకున్నాక హ్యాండ్స్ స్లిప్పరీగా ఉండి ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే ఈజీగా తగులుతాయి అన్నమాట సో స్నానం చేస్తున్నప్పుడు నుంచొని ఒకసారి మొత్తం అంతా కేర్ఫుల్గా అండర్ ఆర్మ్స్ నుంచి చంకలో నుంచి స్టార్ట్ చేసి బ్రెస్ట్ అంతా ఒక సిస్టమేటిక్గా ఎగ్జామిన్ చేసుకోవటం అలాగే ఆపోజిట్ చెస్ట్ని కూడా ఎగ్జామిన్ చేసుకోవటం తర్వాత రూమ్కి వెళ్ళి పడుకొని బెడ్ మీద పడుకొని మళ్ళొకసారి ఇదే ఎగ్జామినేషన్ రిపీట్ చేసుకోవటం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా రిపీట్ చేసుకోవటం ఆ తర్వాత అద్దం ముందు నుంచొని రెండు బ్రెస్ట్లు మీద ఏమైనా స్కిన్ మీద ఏమైనా చేంజెస్ వచ్చాయా నిప్పుల ఏరియాలో కాంప్లెక్స్ ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా ఒకసారి ప్రెస్ చేసి ఏమైనా నిప్పుల నుంచి ఏమైనా బ్లడ్ బ్లాక్ బ్రౌనిష్ డిశ్చార్జ్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవటం ఇలా వారికిగా వారు అవగాహన పెంచుకున్నట్టయితే వారి శరీరంలో వచ్చే అతి చిన్న మార్పులను కూడా గుర్తించి వారి యొక్క ఫ్యామిలీ ఫిజిషియన్కు ఆంకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ స్క్రీనింగ్ ఏంటంటే ఒకసారి ట్రైన్డ్ ఇండివిజువల్ అంటే ఒక వాళ్ళ లేడీ డాక్టర్తో కానీ లేదా ట్రైన్డ్ నర్స్తో కానీ ఒకసారి పరీక్ష చేయించుకోవటం సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేసుకుంటున్నప్పుడు అది ఎలా పరీక్ష చేసుకోవాలి అని వారికి తెలుసుకోవటం ఇది కూడా చాలా ఇంపార్టెంట్
మూడోది అతి ముఖ్యమైనది మ్యామోగ్రఫీ పరీక్ష. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష అంటే కూడా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. మ్యామోగ్రఫీ అనగానే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, మ్యామోగ్రఫీ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని కూడా చాలా మంది స్త్రీలు నన్ను అడుగుతూ ఉంటారు. మ్యామోగ్రఫీ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టూల్ టు డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, డయాగ్నోసిస్ కాదు. మన శరీరంలో మనకి ఎటువంటి మార్పు లేనప్పుడు లోపల ఉన్న చిన్న చిన్న లంప్స్ని అలాగే ఆర్కిటెక్చరల్ డిస్టార్షన్స్ని పట్టుకోవడానికి ఈ మ్యామోగ్రఫీ ఉపయోగపడుతుంది. ఇంతకుముందు కాలంలో కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ అందుబాటులో ఉండేది, ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఈ డిజిటల్ టెక్నాలజీతో మ్యామోగ్రఫీ పరీక్ష చేసినప్పుడు అతి తక్కువ రేడియేషన్ డోస్తో మ్యామోగ్రఫీ పరీక్ష చేయడానికి అవకాశం ఏర్పడింది. సో అందువల్ల రేడియేషన్ డోస్ గురించి భయపడవలసిన అవసరం లేదు. కన్వెన్షనల్ మ్యామోగ్రఫీలో 9 మిల్లీమీటర్ లంపని మనం ఐడెంటిఫై చేసినట్టయితే డిజిటల్ మ్యామోగ్రఫీ ఇస్ వెరీ సెన్సిటివ్, 3 మిల్లీమీటర్ లంపను కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. సో వెరీ సెన్సిటివ్, అతి తక్కువ రేడియేషను. ఇంతకుముందు కాలంలో కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ చేసినప్పుడు ఒకవేళ మ్యాగ్నిఫైడ్ వ్యూ కనుక తీసుకోవాల్సి వచ్చేటైతే మళ్ళీ రెండోసారి రీకాల్ చేయవలసి వచ్చేది పేషెంట్ని, దేర్ బై ఇంక్రీజింగ్ ద రేడియేషన్ ఎక్స్పోజర్. డిజిటల్ మ్యామోగ్రఫీలో మళ్ళీ రెండోసారి పిలవలసిన అవసరం లేదు. డిజిటల్ టెక్నాలజీతో జస్ట్ బై ద ప్రెస్ ఆఫ్ ఎ బటన్ మనం మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ బ్రెస్ట్ ఈజ్ ఎ 3-డైమెన్షనల్ ఆర్గన్. సో 3-డైమెన్షనల్ ఆర్గన్ ని 2-డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రఫీతో చేసినట్టయితే బ్రెస్ట్ ని కంప్రెస్ చేయవలసి ఉంటుంది. కంప్రెషన్ కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది, చాలా మంది స్త్రీలు కూడా భయపడుతూ ఉంటారు పెయిన్ఫుల్ గా ఉంటుందని. ఇప్పుడు అందుకని కొత్తగా టోమోసింథసిస్ లేదా 3-డైమెన్షనల్ మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఇందులో బ్రెస్ట్ కంప్రెస్ చేయకుండానే మ్యామోగ్రఫీ గ్యాంట్రియా బ్రెస్ట్ చుట్టూ తిరుగుతూ అనేక డైరెక్షన్స్లో రేడియోగ్రాఫ్స్ తీసుకుని పవర్ఫుల్ కంప్యూటర్ దాన్ని ఒక వీడియోగా కంప్యూట్ చేసి మన రేడియాలజిస్ట్కి అందజేస్తుంది. సో లైక్ నెవర్ బిఫోర్ బ్రెస్ట్లో ఉన్న ప్రతి లేయర్ని కూడా రేడియాలజిస్టు క్లియర్గా పరిశీలించడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇలా స్త్రీలు వారికిగా వారు స్క్రీనింగ్ టెస్ట్లు, ముఖ్యంగా 30 సంవత్సరాలు వచ్చినప్పుడు బేస్ లైన్ మ్యామోగ్రాము, 35కి సెకండు, 40 సంవత్సరాలు వచ్చినప్పుడు మూడోది, 40 దాటిన తర్వాత ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఈ 3-డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీలు మాత్రం ప్రతి సంవత్సరం ఈ 3D డిజిటల్ మ్యామోగ్రఫీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ అవడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, నల్లి పిల్లలు లేని వాళ్ళు, లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, వాళ్ళు 40 సంవత్సరాల వయసు నుంచే సంవత్సరానికి ఒకసారి ఈ మ్యామోగ్రఫీ పరీక్ష చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లన్నీ కూడా ఏ వయసులో అవసరం ఉంటాయి డాక్టర్? 30 ఇయర్స్ నుంచి, ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు 30 ఇయర్స్ నుంచి, 30, 35, 40, 40 తర్వాత నుంచి 1 in 2 ఇయర్స్, 50 తర్వాత నుంచి 1 in a year చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు అడిగిన బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల గురించి మనం తెలుసుకోవాల్సిన కూడా ఉంది ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కూడా ప్రతి స్త్రీ అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు క్యాన్సర్ ఉన్నది అని కాదు, ఈ లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెస్ట్లో గడ్డ కనపడటం, లంప్ బ్రెస్ట్లో ఎక్కడైనా సరే, బ్రెస్ట్ మొత్తం మీద కానీ, నిప్పుల కింద కానీ, చంకలో కానీ, ఎక్కడైనా కానీ ఎటువంటి గడ్డ ఉన్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న క్లినిషియన్కి ఒకసారి చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద మార్పులు, స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, పుండులాగా ఏర్పడటం, నిప్పుల మీద పుండుగా ఏర్పడటం, నిప్పుల దగ్గర నుంచి రసి కారుతుండటం, నిప్పుల మీద అల్సరేషన్ ఏర్పడటం, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ రావటం, బ్లాకిష్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్ రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు ముఖ్యంగా పెయిన్లెస్ లంప్, చాలామంది చిన్న లంప్ ఉంది, నొప్పి లేదు అని అశ్రద్ధ చేస్తుంటారు. నొప్పి లేని గడ్డలు కూడా చాలా ప్రమాదకరం. నొప్పి ఉంది కదా అని కూడా అశ్రద్ధ చేయకూడదు. బ్రెస్ట్లో ఏ గడ్డ ఉన్నా కూడా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ అటెన్షన్ తీసుకువెళ్ళి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవటం, ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీలంతా క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలాగే మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. అలాగే డాక్టర్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి డయాగ్నోసిస్ చేయడం అనేది ఎలా ఉంటుంది, దీంట్లో స్టేజింగ్ ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డయాగ్నోసిస్ అండ్ స్టేజింగ్ ఇదే నిర్ధారణ శరీరంలో ఎంత దూరం పాకింది. నిర్ధారణకు వచ్చినట్టయితే బయాప్సీ చేయడం ద్వారా
రెండు రకాల బయాప్సీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సైటాలజీ, అంటే కొన్ని కణాలు తీసుకుని అది ఏ రకమైన క్యాన్సరా కాదా చెప్తారు. ఇప్పుడు కొత్తగా డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ. నిర్ధారణ అంటే ముక్క పరీక్ష చేయడం ద్వారా, కట్ చేసి ఇంతకు ముందు కాలంలో చేసేవాళ్ళు, ఇప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ కోర్ బయాప్సీ, ఆటోమేటెడ్ గన్స్ అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ హ్యాండ్తో ఒకసారి కంప్రెస్ చేసినట్టయితే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో రొటేటింగ్ లోపలికి వెళ్ళి బయాప్సీ చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఈ కోర్ బయాప్సీ చేయడం జరుగుతుంది. తద్వారా ఇది బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఇది ఏ రకమైన క్యాన్సర్లో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకసారి డయాగ్నోస్ చేశాక బిఫోర్ వి ఇనిషియేట్ ద ట్రీట్మెంట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నదని గమనించుకోవాలి. ఏ స్టేజ్లు అంటే ఎంత దూరం పాకింది. జనరల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సరు ఊపిరితిత్తులకి, లివర్కి, అలాగే బోన్స్కి పాకుతూ ఉంటుంది. రేర్గా శరీరంలో ఎక్కడికైనా పాకొచ్చు. సో గడ్డ చిన్నదిగా ఉన్నట్టయితే మనము బోన్ స్కాను, లివర్ స్కాను, అలాగే ఎక్స్రే చేసి చేయడం జరుగుతుంది. లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే ట్యూమర్ కనుక పెద్దదిగా ఉన్నట్టయితే హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ అంటారు. సిటీ స్కాన్లో గడ్డ ఉన్నది లేనిది తెలుస్తుంది, పెట్ సిటీ స్కాన్లో ఆ గడ్డలో జబ్బు ఉన్నది లేనిది కూడా తెలుస్తుంది. హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేసి ఏ స్టేజ్లో ఉన్నది అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? చాలా మందిలో ఒక భయం ఉంటుంది, ఈ ట్రీట్మెంట్ సమయంలో బ్రెస్ట్ పూర్తిగా తొలగించేస్తారన్న భయం చాలా మందికి ఉంటుంది, దానికి సంబంధించి ఏమంటారు? మీరు అన్నట్టు చాలా మందిలో అపోహ ఉంది, అందువల్లనే చాలా మంది స్త్రీలు ట్రీట్మెంట్ తీసుకురావడానికి కూడా భయపడుతుంటారు. క్యాన్సర్ అనగానే మొత్తం బ్రెస్ట్ తీసేస్తారు. బ్రెస్ట్ అంటే ఆబ్వియస్లీ ఎనీ స్త్రీకి కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఉంటుంది కాబట్టి భయపడుతూ ఉంటారు. చాలా మందిలో అపోహ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని మనం బేసికల్గా అర్లీగా గుర్తించినట్టయితే, అంటే ముందు స్టేజ్లో గుర్తించినట్టయితే ఫస్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ చేసినప్పుడు ఇంతకు ముందు కాలంలో మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం ఉండేది, టోటల్ మాస్టెక్టమీ. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్ని తీయడం జరిగేది. ఇప్పుడు ఫ్రోజన్ సెక్షన్ అంటే అప్పటికప్పుడు బయాప్సీ వచ్చే పరికరాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ లంప్ని మనం దూరంగా తీసివేస్తే సరిపోతుంది. 0.5 to 1 centimeter మార్జిన్తో తీస్తే సరిపోతుంది. మనకి ఆపరేషన్ చేస్తున్న టైంలోనే బయాప్సీ, ఫ్రోజన్ బయాప్సీ ద్వారా అప్పటికప్పుడు మనం దూరంగా తీసామా లేదా తెలుసుకునే ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రెస్ట్ మొత్తం తీయకుండానే లంప్ మాత్రమే తీసేసి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ లంప్ తీసినప్పుడు కూడా కొన్నిసార్లు లంప్ పెద్దదిగా ఉందనుకోండి, మొత్తం బ్రెస్ట్ తీయవలసి వచ్చినప్పుడు ముందుగా వారికి కీమోథెరపీ ఇచ్చి ఆ లంప్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత కన్జర్వేటివ్ బ్రెస్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కాలంలో ఈ లంపెక్టమీ తర్వాత కూడా ఆబ్వియస్గా బ్రెస్ట్లో కొంచెం మార్పు ఉంటుంది. ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసినట్టయితే అదే మనకి కాస్మెటిక్గా ఇవ్వలేము. సో లంప్ తీసిన తర్వాత కూడా, మొత్తం తీయకపోయినా కూడా, ఇలాంటప్పుడు ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాస్టిక్ సర్జరీ టెంప్లేట్స్ వాడటం అనమాట. అంటే నియర్ నార్మల్ సైజ్ అండ్ షేప్ ఇవ్వటం. సో ఉదాహరణకి బ్రెస్ట్లో గడ్డ తీసేసాము, అక్కడ డెఫినెట్లీ ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. బ్రెస్ట్లోనే మిగతా ఫ్యాట్ని అక్కడికి డిస్ప్లేస్ చేయటం ద్వారా అక్కడ డిస్ఫిగర్మెంటు, ఆ గుంట పట్టాన్ని తగ్గించవచ్చు. దీన్ని వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. కొన్నిసార్లు ఆ లంప్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నట్టయితే, అంటే లార్జ్ డిఫెక్ట్ ఉన్నట్టయితే, మన శరీరంలో మనకు అవసరం లేని కొన్ని మజిల్స్ ఉన్నాయి బ్యాక్లో, దాన్ని లాటిస్మస్ డార్సై మజిల్ అంటారు. దాని బ్లడ్ సప్లైతో పాటు ఆ మజిల్ తీసుకొచ్చి అండర్ ఆర్మ్ ద్వారా తీసుకొచ్చి ఈ స్పేస్లో కనుక పెడతామన్నమాట. దాన్ని ఎల్డీ ఫిల్లింగ్ అంటారు. అంటే ఆ డిఫెక్ట్ని మనం ఫిల్ చేస్తాం లాటిస్మస్ డార్సై మజిల్తో. తద్వారా కాస్మెటిక్గా డిస్ఫిగర్మెంట్ లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని లంపెక్టమీ ప్లస్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటాం. తర్వాత అండర్ ఆర్మ్స్లో గ్లాండ్స్ తీయటం కూడా, ఇంతకుముందు చంకలో ఉన్న గ్లాండ్స్ అనేది తీసి టెస్ట్కి పంపించడం జరిగేది. ఇప్పుడు సెంటినల్ నోడ్ బయాప్సీ అంటే అండర్ ఆర్మ్స్లో గ్లాండ్స్ ఇన్వాల్వ్ అయ్యాయో లేదో ముందుగా తెలుసుకునే పరికరాలు, గామా డిటెక్షన్ సిస్టము, బ్లూ డై టెక్నిక్ ద్వారా మనం ముందుగా తెలుసుకుని అవసరమైతేనే చంకలో ఉన్న గ్లాండ్స్ అన్ని తీసే సదుపాయం కూడా ఉన్నది. ఎందుకంటే చంకలో ఉన్న గ్లాండ్స్ అన్ని తీసేస్తే చెయ్యి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ పరికరం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకుని ఆ తర్వాత చంకలో ఉన్న గ్లాండ్స్ తీయటం జరుగుతుంది. సర్జరీ చేశాక ట్యూమర్ యొక్క సైజు, టైపు, గ్రేడ్ ఆఫ్ ద ట్యూమరు, పక్కన ఉన్న రక్తనాళాల్లోకి, లింఫనాళాల్లోకి ట్యూమర్ కణాలు వెళ్ళాయా, చంకలో ఉన్న లింఫ్ నోడ్స్కి పాకాయా లేదా, అలాగే ట్యూమర్ మీద ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ ఉన్నాయా, వీటన్నిటిని
పెథలాజికల్ ఎగ్జామినేషన్ తర్వాత వాటన్నిటిని స్టడీ చేసి అవసరమైతే వీళ్ళందరికీ కూడా కీమోథెరపీ రేడియోథెరపీ అలాగే హార్మోన్ థెరపీ ముఖ్యంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ రిసెప్టార్స్ కనుక పాజిటివ్ గా ఉన్నట్లయితే హార్మోన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీంతో పాటు అవసరమైతే టార్గెటెడ్ థెరపీ హర్సెప్టిన్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక టీమ్ అప్రోచ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ పెథాలజిస్ట్ ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పెథాలజిస్టే మనకి ఇస్తారన్నమాట सो मैं अंदर कुर्चनी सर्जरी तरह पोस्ट आपरेट पैथालजी रिपोर्ट बेस्ट ट्रीटमेंट कीमो अवसरमा रेडिएशन अवसरमा रेंडू अवसरमा हार्मोन थेरपी इव्वा हार्मोन थेरपी इच्छे 5 to 10 इयर्स इवटन जरूत तद्वारा कैंसर तरवा राकुंडा अवकाश उ हर्सेप्टीन अने टारगेटेड थेरपी इन अदाट उ हर2 न्यू रिसेप्टर पॉजिटिव हर्सेप्टीन थेरपी इवटन जरूत उ రైట్ సర్ అలాగే ట్రీట్మెంట్ తర్వాత ఫాలో అప్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ లో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి ఈ రేడియేషన్ చికిత్సలో కూడా ఇంతకు ముందులాగా 20 నుంచి 30 రోజుల రేడియేషన్ కాకుండా 5 రోజుల్లో ఇచ్చే టార్గెటెడ్ రేడియేషన్ థెరపీ SBRT అంటారు సైబర్ నైఫ్ చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది కీమోథెరపీ తర్వాత కూడా అనేక మంది సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది భయపడుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ ని ప్రివెంట్ చేయడానికి ముందుగానే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అతి ముఖ్యమైనది ఫాలో అప్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా ఫర్దర్ గా రెగ్యులర్ గా టెస్ట్లు అవసరపడుతుంటాయి కారణం ఏంటంటే క్యాన్సర్ చికిత్స చేసిన తర్వాత తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఉదాహరణకి ఇతర భాగాల్లో రావచ్చు సో అందుకని వారి యొక్క స్టేజ్ ని బట్టి ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారు ముందుగా ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ 1 ఇయర్ జనరల్ గా 3 నెలలకు ఒకసారి తర్వాత 6 నెలలకు ఒకసారి ఒక 5 సంవత్సరాల పాటు ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి ఇంకొన్ని లైఫ్ లాంగ్ కూడా చెకప్ కొస్తుండు ఉండవలసి ఉంటుంది ఈ చెకప్ కొచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ కాకుండా అనేక రకాల పరీక్షలు కూడా చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఆపోజిట్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్ ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లయితే రెండో సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఆపోజిట్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్ ఇంతకు ముందు ఉన్న స్టేజ్ ని బట్టి తిరిగి వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి అన్న దాన్ని బట్టి అవసరమైతే సంవత్సరానికి ఒకసారి పెట్ సిటి స్కాన్ లేదా బోన్ స్కాన్ ఇవన్నీ కూడా తర్వాత ట్యూమర్ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సిఈఏ కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ CA15-3 ఇవన్నీ కూడా ట్యూమర్ మార్కర్స్ సింపుల్ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండవలసి ఉంటుంది తద్వారా క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టినట్టయితే తర్వాత రికరెంట్ క్యాన్సర్స్ ని కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమున్నాయి డాక్టర్ మ్యామోగ్రఫీ లో మనం ఇంత ముందు డిస్కస్ చేసినట్టు 3 డైమెన్షనల్ మ్యామోగ్రఫీ లేదా టోమోసింథసిస్ డయాగ్నోసిస్ లో పెట్ సిటి స్కాన్ సర్జరీలో ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాస్మెటిక్ గా డిస్ఫిగరింగ్ లేకుండా మనం సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటే ఇంతకు ముందు మాస్టెక్టమీ చేసినాక వాళ్ళకి ఫ్లాట్ చేస్తుంటుంది ఇప్పుడు బ్రెస్ట్ కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది మన శరీరంలో ఉండే మజిల్స్ లాటిస్మస్ డోర్సై మజిల్ గాని లేదా పొట్టలో ఉండే రెక్టస్ అబ్డామినస్ మయోకుటేనస్ ఫ్లాప్ ఫ్రీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడ దాన్ని రిప్లేస్ చేయడం అది కూడా మనకి సైజ్ తగినట్టుగా ఆపోజిట్ బ్రెస్ట్ కి తగిన సైజ్ లో లేనప్పుడు ఆ ఫ్లాప్ కింద ఒక చిన్న ఇంప్లాంట్ ని కూడా ప్లేస్ చేయడం తద్వారా నియర్ నార్మల్ సైజ్ షేప్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ రీకన్స్ట్రక్షన్ సర్జరీలో కూడా ఇప్పుడు కొత్తగా సర్జరీ చేస్తున్నప్పుడే అంటే మాస్టెక్టమీ చేస్తున్నప్పుడే అదే టైంలో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్ అంటే మన ఫ్యాట్ శరీరంలో పొట్ట భాగంలో అందరికీ కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అలాగే స్త్రీలలో గ్లూటియల్ రీజన్స్ బటక్స్ లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్యాట్ ని లైపోసెక్షన్ చేసి వాటిలో ఉన్న స్టెమ్ సెల్స్ ని ఐడెంటిఫై చేసి ఆ స్టెమ్ సెల్స్ ని ఇక్కడ మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా బ్రెస్ట్ రిప్లేస్మెంట్ అంటే రీకన్స్ట్రక్షన్ బదులు ఆ స్టెమ్ సెల్స్ గ్రో అయినప్పుడు గుడ్ షేప్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే రేడియేషన్ చికిత్సలో సైబర్ నైఫ్ చికిత్స అతి తక్కువ కాలం జస్ట్ 3 to 5 డేస్ లోనే రేడియేషన్ కంప్లీట్ చేసే సదుపాయం కూడా ఏర్పడింది ఇంటాక్ట్ ప్లస్ రేడియేషన్ SBRT అంటుంటాము దీని ద్వారా తక్కువ రోజుల్లో కంప్లీట్ గా రేడియేషన్ చికిత్స కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే హార్మోన్ థెరపీ కీమోథెరపీలో కూడా అనేక న్యూయర్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ప్రివెంట్ చేయడానికి అనేక రకాల ప్రీ
కీమోథెరపీ సెషన్ లో ముందుగా మెడిసిన్స్ ఇవ్వటం తర్వాత కీమోథెరపీ అయిపోయిన తర్వాత కూడా తెల్ల రక్త కణాలు కామనిస్ట్ కాంప్లికేషన్ అన్నమాట వైట్ సెల్స్ తగ్గటం అవి తగ్గకుండా ఉండడానికి 24 గంటల తర్వాత కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అనే ఇంజెక్షన్ రావటం తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చినప్పుడు కూడా అనేక రకాలైన న్యూయర్ హార్మోన్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి అంటే ఈ కాంప్లెక్స్ కీమోథెరపీ కాకుండా హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్నప్పుడు కొన్ని కొత్త డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి తద్వారా ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ ని కూడా చాలా సంవత్సరాలు లైఫ్ ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది అలాగే మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం డాక్టర్ హలో డాక్టర్ వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్ అలాగే డాక్టర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హెరిడిటరీయా జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అంటే అసలు ఏంటి మనం యాక్ట్రెస్ ఆంజలినా జోలీ గురించి కూడా వింటూ ఉంటాం ఆమె పూర్తిగా బ్రెస్ట్ ని తొలగించుకున్నారు యా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హెరిడిటరీ అంటే వంశపారంపరమైన జబ్బా కాదా అంటే ఎస్ కొన్ని రకాల జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మ్యూటేషన్స్ ఉన్నప్పుడు అది వంశపారంపర్యంగా వస్తుంది అదర్వైజ్ వంశపారంపరమైన జబ్బు కాదు బట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే తల్లికి కానీ సోదరికి కానీ ఉన్నవాళ్ళు లేదా సోదరుడికి కానీ ఉన్నవాళ్ళు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అర్లీగా అంటే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసుకున్నప్పుడు లేదా ఫ్యామిలీలో ఒకరిద్దరికి అంటే ఒకరే కాకుండా సోదరికి అలాగే తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు తల్లికి తల్లిగారి సోదరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు అంటే టూ మెంబర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ఉన్నప్పుడు ఎర్లీగా వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా బయలాటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా అలాగే 40 సంవత్సరాల వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా సోదరికి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా వీళ్ళందరికీ కూడా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఏమైనా ఉందా లేదా తెలుసుకోవడానికి BRCA1 BRCA2 BRCA1 BRCA2 మ్యూటేషన్ టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్ 10 ml బ్లడ్ తీసి ల్యాబ్కు పంపించినట్టయితే వారిలో ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ ఉన్నదా లేదా ఉందా లేదా తెలిసిపోతుంది BRCA1 BRCA2 మ్యూటేషన్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వారికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది 60-65% ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్నే హెరిడిటరీ బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు ముఖ్యంగా ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ హార్టూనియో రిసెప్టార్ నెగటివ్ ఉన్నప్పుడు వారు ఈ BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది వారే కాకుండా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఎర్లీ ఏజ్లో వచ్చినప్పుడు బయోలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆంజలినా జోలీ గారి మదర్కి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండటంతో వారు BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకొని అది వారికి రెండూ పాజిటివ్గా ఉండటంతో బయోలేటరల్ ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటే క్యాన్సర్ రావడానికి ముందుగానే రెండు బ్రెస్ట్లు తీయించేసుకున్నారు అలాగే బయోలేటరల్ ప్రొఫైలాక్టిక్ ఊఫరెక్టమీ రెండు ఓవరీలు కూడా తీయించేసుకున్నారు ఇంప్లాంట్స్ పెట్టేసుకున్నారు అంటే అదే టైంలో సర్జరీ చేసినప్పుడే రీకన్స్ట్రక్షన్ కూడా చేయించేసుకున్నారు తద్వారా ఎందుకంటే వీరికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఈ సర్జరీ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని నిరోధించారనమాట దీన్నే ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ బయోలేటరల్ అంటుంటాం సో ఎప్పుడైతే ఏ స్త్రీ కన్నా BRCA1 BRCA2 కనుక పాజిటివ్ ఉన్నట్టయితే ఇమీడియట్గా వారికి బయోలేటరల్ మాస్టెక్టమీ అవసరపడుతుంది అలాగే వారి పిల్లలు వారి సోదరి సోదరుడు కూడా ఈ BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా పాజిటివ్ ఉన్నట్టయితే బయోలేటరల్గా ఉన్నట్టయితే వారికి కూడా బయోలేటరల్ ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ చేయించుకోవాల్సి ఉంటుంది మెన్ అంటే సోదరుడు కూడా BRCA1 BRCA2 ఉన్నట్టయితే వారికి ప్యాంక్రియాటిక్ క్యాన్సరు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని వారు రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్క్రీనింగు ప్రాస్టేట్కి సీరం PSA టెస్టింగు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి CA19-9 టెస్టింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ మధ్యకాలంలో ఈ టెస్టులు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చాయి ఇంతకుముందు 2-3 ఇయర్స్ ముందు మనం ఈ పేటెంటెడ్ టెస్ట్ అది US పంపించే టెస్ట్ చేయించుకోవాల్సి ఉండేది అప్పుడు మోర్ దాన్ 3.5 lakhs ఉండేది టెస్టింగ్ ఇప్పుడు 30,000-30,000 భారతదేశంలో అందుబాటులోకి వచ్చాయి సింగిల్ జీన్ అంటే హాట్స్పాట్ టెస్టింగ్ IHC టెస్ట్ చేయడం ద్వారా కూడా ఇది చేసుకోవచ్చు అతి తక్కువ ఖరీదులో 9-10,000 చేసుకోవచ్చు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్లో కాంప్రహెన్సివ్గా అనలైజ్ చేసినప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది 20-30,000 ఈ BRCA1 జీన్ మ్యూటేషన్ ఉన్నది లేనిది ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది రైట్ డాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎలా గుర్తించాలి అదే విధంగా ఏ స్క్రీనింగ్ టెస్ట్లు ఏ ఏ వయసులో అవసరం అనేది చాలా వివరంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాల్టి హలో డాక్టర్ చూస్తూనే ఉండండి